పెరటి మొక్కగా ఉన్న జామ నేడు వాణిజ్య రూపును సంతరించుకొని రైతుకు కాసుల ఫలాలను అందిస్తోంది. జామలో అందివస్తున్న నూతన రకాలు, సాంకేతిక పద్ధతులు కూడా సాగు విస్తీర్ణాన్ని పెంచుతున్నాయి. ముఖ్యంగా అధిక సాంద్ర పద్ధతిలో సాగు చేసినప్పుడు అధిక ఫలసాయం పొందడంతో పాటు శాస్త్రీయ యాజమాన్య పద్ధతులు పాటించని తోటల్లో చీడపీడల సమస్యలు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా పండు ఈగ, తెల్లదోమ, పిండి నల్లి, టీ దోమ, నులిపురుగులు, ఎండు తెగుళ్ల వంటివి కాయ నాణ్యతను, దిగుబడులను హరించివేస్తున్నాయి. వీటిని గమనించుకుంటూ సమగ్ర సస్యరక్షణ పద్ధతులను అవలంబించాలంటూ తెలియజేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డిడిఎస్ కృషి విజ్ఞాన కేంద్రం సస్యరక్షణ విభాగం శాస్త్రవేత్త స్నేహలత. ప్రస్తుతం మన రాష్ట్రంలో ముఖ్యంగా సాగు చేసే పండ్ల తోటల్లో జామ ఒకటి. ప్రస్తుతం ఉన్న పంట కాలం ఏంటంటే ఫిబ్రవరి మాసంలో పూతకి వచ్చి మనకి వర్షాకాలం ఆరంభం అయ్యేటప్పటికి కాతకి వస్తుందన్నమాట. కానీ ఈ వచ్చిన కాయలు ఏంటంటే తక్కువ చక్కెర శాతం కలిగి ఉండడము, అలాగే ఎక్కువ నీటి శాతం కలిగి ఉండడము గమనించవచ్చు. ఇలాంటి సమయాల్లో చీడపీడలు ఎక్కువ ఆశించడానికి ఆస్కారం ఉంటుంది. దీన్ని నివారించుటకు మనం ఏం చేయాలనంటే, ముందు నుండే అంటే మనకు శీతాకాలం పంట ఏదైతే పూర్తవుతుందో దాని తర్వాత మే నెలలో 50% కొమ్మ కంతిరింపులు అనేది మనం చేసుకోవడం ద్వారా ఈ వర్షాకాలంలో వచ్చే పంటను మనం నియంత్రించుకోవచ్చు అన్నమాట. జామ పంటలు ఎక్కువగా చెట్లు మొక్కలు ఉన్న ఏవైతే తోటలు ఉంటాయో వాటిల్లో కొమ్మలు అడ్డదిడ్డంగా పెరిగి ఉన్నవి, ఎండు కొమ్మలు అనేటి ఉన్నవి కత్తిరించాలన్నమాట. అలాగే మనకి పోయినసారి వచ్చిన కాతకి ఏవైతే కొమ్మలు ఉంటాయో అవి కూడా తొలగించడం ద్వారా పక్కన వచ్చే కొమ్మల మీద పూత కాత అనేది మంచిగా రావడము, రైతుల దిగుబడులు అనేది ఎక్కువ చూడడం అనేది మనం గమనించవచ్చు అన్నమాట. లేత కొమ్మల పైన కానీ కొత్తగా వచ్చే కొమ్మల మీద వచ్చే కాయలను కూడా నియంత్రించుకోవడం ద్వారా కూడా సేమ్ ఫలితాన్ని అంటే ఇదే ఫలితాన్ని కూడా రైతులు గమనించుకోవచ్చు. అయితే దీంట్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే చీడపీడలు అనేవి సహజమే. పండు ఈగ, రసం పీల్చే పురుగులు చూసుకున్నట్లయితే మనకి పిండి నల్లి, తర్వాత మనకి తెల్లదోమ, తర్వాత టీ మస్కిటో బగ్, ఈ సంగారెడ్డి జిల్లాలో ఇది ఎక్కువగా వస్తుంది. తర్వాత తెగుళ్ళు చూసుకున్నట్లయితే మనకి ఎండు తెగుళ్ళు, నులి పురుగులు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. అయితే మనం ముఖ్యంగా ఈ పండు ఈగను గమనించినట్లయితే దీని ఉద్రిక్తత వర్షాకాలంలో ఎక్కువగా అవుతూ ఉంటుంది. కాబట్టి మనం ముందు నుంచే కొన్ని చర్యలు తీసుకుంటూ రావాలి. ఇప్పుడు ఈ కాలంలో మే నెలల్లో అట్లా వచ్చే కాయల పైన కాయ పక్వంగా ఉన్న దశలో ఈ పండు ఈగ రెక్కల పురుగులు కాయలో గుడ్లు పెట్టడం ద్వారా దీని నుంచి పొదిగిన పిల్ల పురుగులు ఏవైతే ఉంటాయో కాయలోని గుజ్జును, విత్తనము తినేసేసి పురుగు చేసిన రంధ్రం నుంచి రకరకాల శిలీంధ్రాలు వ్యాపించి కాయ అనేది కుళ్ళిపోవడము, రాలిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ పిల్ల పురుగులు ఏవైతే ఉంటాయో అవి మట్టిలో పడి వాటి కోశిష్ట దశ అనేది సంపూర్ణం చేసుకొని మళ్ళీ దీని నుంచి పొదిగిన ఏవైతే రెక్కల పురుగులు ఉంటాయో కొత్తగా వచ్చిన కాయల పైన మళ్ళీ ఆశిస్తూ వాటి యొక్క జీవన చక్రాన్ని పూర్తి చేసుకుంటూ ఉంటాయి అన్నమాట. ఈ పండు ఈగ సోకడం ద్వారా దాదాపు రైతులు 60-80% నష్టపోవడం అనేది కూడా మనం గమనించవచ్చు అన్నమాట. అయితే దీనికి మనం నియంత్రించడానికి ముందు నుండే మనకి పండు ఈగకు సంబంధించిన లింగాకర్షక బుట్టలు ఏవైతే ఉంటాయో అవి ఆ ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ అని అంటాం అన్నమాట. వాటిని 35-40 ఎకరానికి అక్కడక్కడ అమర్చుకోవడం ద్వారా పురుగు ఉనికిని గమనించవచ్చు, అలాగే పురుగు యొక్క కూడా మనం నివారించుకోవచ్చు అన్నమాట. దీనికి ఇంకోటి ఏం చేయాలంటే వీటి యొక్క కోశిష్ట దశ అనేది మట్టిలో జరుగుతుంది గనక చెట్టుకు మనము ఒక 10-15 కేజీల వేప పిండి అనేది వేస్తూ మనం మట్టిని కదపడం ద్వారా కూడా వీటి యొక్క కోశిష్ట దశల్ని అరికట్టుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మనకు రసం పీల్చే పురుగులు, తెల్లదోమ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈ తెల్లదోమ ఏంటంటే ఆకుల అడుగు భాగాన వలయాకారంలో గుడ్లు పెడుతూ ఉంటుంది. దీని నుంచి పొదిగిన పిల్ల ఇంకా రెక్కల పురుగులు ఏవైతే ఉంటాయో అవి ఆకుల నుంచి రసం పీల్చడం ద్వారా ఆకులు అనేవి ఎండిపోయి వడలిపోయి రాలిపోతూ ఉంటుంది అన్నమాట. కొత్తగా వచ్చిన చిగురాకులు కానీ పువ్వులు కానీ లేకపోతే కాండం కానీ వీటిపైన కూడా ఎక్కువ ఉద్రిక్తత ఉండడం వలన వీటి 10-70% వరకు కూడా రైతులు నష్టపోవడం అనేది మనం గమనించవచ్చు అన్నమాట. మనము జీవనియంత్ర పద్ధతులైన బెవేరియా బ్యాసియానా 5 గ్రాములు లీటర్ నీటికి కలిపి మనం పిచికారు చేసుకోవచ్చు. అలాగే
మనకి జిగురా కట్టలు పచ్చవి ఏవైతే ఉంటాయో అవి మనం 25 నుంచి 30 వరకు అక్కడక్కడ అమర్చుకోవడం ద్వారా ఈ పురుగు జిగురా కట్టకు ఆకర్షితమై పట్టుకోవడం ద్వారా ఉనికిని ప్లస్ వాటి యొక్క ఉద్రిక్తతను కొంతవరకు తగ్గించుకోవచ్చు. అలాగే మనకి వేప నూనె 1500 పీపీఎం 5 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు, లేదా వేపగింజల కషాయం 5% కలిపి కూడా మనం పిచికారీ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ పురుగు ఉద్రిక్తత ఎక్కువగా ఉంటే మరింత, అప్పుడు ఫాస్ఫోమిడాన్ 1 ml 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే సవ్యంగా దీన్ని నివారించుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మనకి పిండి నల్లి ఎక్కువగా వస్తుంటుంది. పిండి నల్లి అనేది మనం ఎప్పుడు గమనిస్తామనంటే ఎకరంలో ఎక్కువ సంఖ్య చెట్లు ఉన్నప్పుడు, ఇప్పుడు చూస్తున్నారు కదా ఇలా చెట్లు ఆనుకొని ఉన్నప్పుడు, అలాగే తేమ శాతం అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఈ పిండి నల్లి అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ మే నెలల్లో చాలా ఎక్కువగా వచ్చే ఆస్కారం ఉంటుంది పిండి నల్లి. కాబట్టి ఏంటంటే కొత్తగా వచ్చే చిగురు పైన అలాగే కాయల పైన కాండంల పైన కూడా ఇది ఎక్కువగా సోకుతూ ఉంటుంది అన్నమాట. రైతులు చాలా నష్టపోతూ ఉంటారు. కాబట్టి దీన్ని కూడా ముందు నుంచే గమనించుకోవాలి. ఈ పురుగు ఎలా ఉంటుంది అనంటే అండాకారంలో ఉండి గులాబీ రంగులో పిల్ల పురుగులు తల్లి పురుగులు కలిగి ఉంటాయి. వాటిపైన బూజు లాంటి తెల్లని పదార్థాన్ని కప్పి పుచ్చుకుంటాయి అన్నమాట. అలా గుంపులు గుంపులుగా ఉండి ఆకుల మీద రసాన్ని పీల్చడం ద్వారా చెట్టు అంటే చెట్టు కాండములు కాయలు కూడా ఎండిపోయి రాలిపోవడం అనేది మనం గమనిస్తూ ఉంటాం అన్నమాట. ముఖ్యంగా మనము కెమికల్స్ ద్వారా కూడా కంట్రోల్ చేసుకోవచ్చు, జీవ నియంత్రణ పద్ధతులలో కూడా చేసుకోవచ్చు. జీవ నియంత్రణ పద్ధతులు అయితే మనము బెవేరియా లాంటి సూక్ష్మాన్ని వాడుకొని 5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు, లేదా లాండా సహ్యలోత్రి అని ఉంటుంది ఆ మందుతో కూడా మనము పిచికారీ చేసుకొని నియంత్రించుకోవచ్చు. టీ మస్కిటో బగ్ అని ఇప్పుడు మన సంగారెడ్డి జిల్లాలో ఎక్కువగా వస్తూ ఉంటుంది. అయితే ఇది ఎట్లా అంటే వర్షాకాలం ఉన్నప్పుడు దీని ఉద్రిక్తత చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ వర్షాకాలం నుండి మళ్ళీ పంట వచ్చేంత వరకు కూడా ఎక్కువ వ్యాపిస్తుంది. దీనికి ఏంటంటే పిల్ల పురుగులు రెక్కల పురుగులు ఆకుల మీద రసం పీల్చడం ద్వారా పొడవటి మచ్చలు అనేవి ఏర్పడుతున్నాయి. దాన్ని మన రైతులు సరిగ్గా గమనించుకోవాలి. ఇంకొకటి ఏంటంటే కాయను ఆశించినప్పుడు గజ్జి తెగుల లాగానే గుండ్రపు మచ్చలు అనేవి ఏర్పడడం అనేది, కాయ లొంతుకి వెళ్ళడం అనేది గమనించవచ్చు అన్నమాట. కంట్రోల్ చేయాలి అనంటే ఆశించిన మొక్కలని పండ్లని తీసివేయడం ఒకటి చేయాలి. తర్వాత ఏంటంటే మనకి అసిటామిప్రిడ్ 0.3 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పురుగు సమగ్రవంతంగా నివారించుకోవచ్చు. దీంట్లో తెగుళ్ళు చూసుకున్నట్లయితే ఎక్కువ మటుకు మనకి ఎండు తెగుళ్ళు వస్తుంటుంది. దీంతోపాటు నులి పురుగులు అనేవి కూడా మన ఈ సంగారెడ్డి జిల్లాలో గమనించడం అనేది జరుగుతుంది అన్నమాట. ఈ లక్నో 49 వెరైటీ లైక్ తైవాన్ వెరైటీ ఇలాంటి వెరైటీస్లో మనం గమనించడం అనేది జరుగుతుంది అన్నమాట. ఎండు తెగుళ్ళు ఏవైతే ఉంటాయో భూమిలో ఉన్న శిలీంధ్రాల ద్వారా వేరు యొక్క వ్యవస్థను డెవలప్ కాకుండా ఆపేయడము, తర్వాత నీటిని పోషకాలను అందింపజేయకుండా ఆపేయడం అనేది ఈ శిలీంధ్రం చేస్తూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే నులి పురుగులు వచ్చినప్పుడు కూడా ఏంటంటే మనం వేర్ల పైన బుడిపలు అనేవి చూస్తాము. వీటి వల్ల కూడా నీరు ఇంకా పోషకాలు అందకుండా వేరు వ్యవస్థ అనేది విస్తీర్ణంగా లేకపోవడం ఒకటి, చెట్టు ఎండిపోవడము ఆకులు రాలిపోవడం కాయలు రాలిపోవడం అనేది గమనిస్తూ ఉంటాం అన్నమాట. ఈ ఎండు తెగుళ్ళు ఇంకా నులి పురుగులకి మనం ఎంచుకున్న మొక్కలు ఏవైతే ఉంటాయో ఆ మొక్కల ద్వారా వ్యాపించడం ఒకటి, మట్టి ద్వారా వ్యాపించడం ఒకటి అనేది గమనిస్తూ ఉంటాం. కాబట్టి మనము ఈ సాగు చేయాలనుకున్న రైతులు 3 సంవత్సరాలకి ముందే జనుము జీలుగు లాంటి పంటలు వేసుకొని ఆ పంటల్ని ఆ భూమిలోనే దుక్కివేయడం వలన భూసారం అనేది పెంచుతాము ఒకటి. ఇంకొకటి ఏంటంటే బంతి ఉల్లి వెల్లుల్లి లాంటి పంటలు వేసుకోవడం ద్వారా నులి పురుగుల ఉద్రిక్తతని తగ్గించుకోవచ్చు ఒకవేళ భూమిలో అవి ఉన్నట్లయితే. ఇంకొకటి ఏంటంటే మనము ఎంచుకున్న మొక్కలు ఏవైతే ఉంటాయో పెట్టడానికి వాటిని కూడా ర్యాండమ్గా 3 నుంచి 4 మొక్కలను అంటే మనం తీసుకొని వాటి పైన వాటిల్లో ఉండే మట్టి ఏదైతే ఉంటుందో ఆ మట్టి దులిపేసేసి నీళ్ళల్లో పెట్టి చూస్తే ఒకవేళ వేర్లకి గనక ఎండు తెగుళ్ళు నల్లగా అయిపోయిన వేర్లు గమనిస్తే లేకపోతే బుడిపలు గమనిస్తే అలాంటివి మనం నర్సరీ నుంచి తీసుకోకూడదు, అదొకటి చేయాలి. తర్వాత ఏంటంటే ఒక మనము పంటలో గనక ఇలాంటి నులి పురుగులు ఎండు తెగులు గమనించినట్లయితే 3 నెలలకు ఒకసారి 1 టన్ను ఎరువుకు లేదా వర్మీ కంపోస్టుకు వేప పిండి లేదా కానుగు పిండికి 4 కిలోల పెసిలోమైసిస్ ట్రైకోడర్మా 4 కేజీలు సుడోమోనాస్ 4 కేజీలు
సో ఇవి మూడు ఈ ఎరువులో కలిపేసేసి ప్రతి 3 నెలలకి చెట్టు చుట్టూ వేసుకున్నట్లయితే ఈ నులి పురుగులు ఎండు తెగుళ్ళని నివారించుకోవచ్చు. ఇంకొకటి మార్గం ఏంటంటే, ఇదే వేపపిండిలో 10 కేజీలు కానీ వేపపిండి కానీ కనువు పిండి కానీ తీసుకొని దీంట్లో 1 కేజీ పెసిలోమైసిస్, 1 కేజీ ట్రైకోడర్మా, 1 కేజీ సూడోమోనాస్ మూడింటిని కలిపేసి ఒక మూట కట్టి డ్రమ్లో వేసుకొని వీటిని 4 రోజులు అంటే ఈ సూక్ష్మాలను పెంపొందించుకొని డ్రిప్ ఇరిగేషన్కి పెట్టుకున్నట్లయితే ప్రతి వారంలో ఒకసారి ఇస్తూ 3 సార్లు గనక మనం ఇది ఇచ్చినట్లయితే కూడా ఈ నుళ్ళి పురుగులను ఇంకా ఎండు తెగుళ్ళను మనం నివారించుకోవచ్చు. ఇలా సమగ్ర సస్యరక్షణ పద్ధతులు అనేవి పాటిస్తూ రైతులు ముందు నుండే అప్రమత్తంగా ఉండి కొన్ని పద్ధతులు అంటే ఎండాకాలంలో, శీతాకాలంలో, వర్షాకాలంలో చేయాల్సిన పద్ధతులన్నీ పాటించినట్లయితే ఖచ్చితంగా మంచి దిగుబడులు సాధించవచ్చు.